అది అక్కడ ఏం చేస్తారా, తినావా? తిన్నా, పడగల పోని ఎందు కచ్చుకుంటే మనకు తలకన సర్పంచుల మీటింగ్ పోయినా నీలేక కాదు ఖాళీగా మరి మీ పిల్లల సర్పంచ్ అయితే నువ్వేటి పోయిను నీకు అవసరమా? నువ్వు వరకు సాల్తీ, నువ్వు నీ ఇంటికి పని చేసుకోపో. పెళ్ళిన సర్పంచ్ అయితే ఏమవుతుంది? మొగళ్ళదే పెత్తనం, ఏం మాట్లాడుకుంటు నువ్వు? అది పక్కకు ఫోటో దిగడానికి ఖాళీ పోస్టర్ల మీద ఫోటోలు వేసానికి, ఇక్కడ నామినేషన్ లేనికి, రిజర్వేషన్ నా పేరు మీద రాలేనా? పెళ్ళిన పేరు మీద చేంజ్ ఏమంటాం మరి? పెళ్ళి అడగలుగుతుంది? అరే ఎవరు గెలిచినా మనదే పెత్తనం. తెలంగాణ మొత్తం చూసుకొచ్చుకో కావాలంటే పెళ్ళాలు గెలితే మొగళ్ళు పెత్తనం చెప్తారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అయినా జడ్పీ చైర్పర్సన్ల కాడికించి పెళ్ళాం గెలితే మొగడు పెత్తనం చెప్తుంది. నీకు చూపెట్టన్న వాళ్ళని విద్య, ఆ తిండి ఆపితే నీకు సీరియస్ విషయం చెప్తాను అనుకుంటున్నా. పారి అబ్బా, నా కోసం ఆ తిండి వాడేసిన అంటే నువ్వు నిజంగా నేనంటే నీకు ఎంత ఇష్టం అని తెలుసు? నీకు ఎప్పటి నుంచో సీరియస్గా విను, నా కళ్ళకు చూడొకసారి సీరియస్గా నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా. మా అక్క ఏం పడ తిరుగుతుంటే మా అక్క ఏమనుకుంటుందని ఎన్ని రోజులు భయపడి చెప్పలేదు. ఇవాళ ధైర్యం చేసి మరి చెప్తున్నా, చెప్పు. ఐ లవ్ యూ. గిరేంద్ర, నీకు నచ్చింది? ఎట్లున్నదిరా ఇది? షాకైనా కదా, షాకైనా కదా అక్క, షాకైనా కదా. కామన్ చూడు, ఇక బోర్ చూడు. ఏ కామన్, ఆగు ఆగు. ఏ హ్యాపీ అయిపోయినా గాను దీన్ని ప్రాంక్ వీడియో అంటే రేపిచ్చేదానా? నీ అవ్వ గీ ప్రాంకే ప్రశ్న. ఏ నిజంగా ఫీల్ అయినా? నిజంగా ఏం ప్రమోట్ చేయలే, ప్రాంక్ వీడియో. ఈ కర్రీ నిజంగానే ప్రమోట్ చేసిన అనుకుంటుంది లోపల. కాదు కాదు, నీ అవ్వ యూట్యూబ్లా ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి ప్రాంక్ వీడియోలు. ఇట్లా కూడా భయపడిస్తారు జనాల్ని, వెనకేళ్ళే మురికొస్తుంది, వెనకేళ్ళే మొత్తం అని కూడా ఉరికిపిస్తారు. పర్షాన్ పర్షాన్ చెప్తారు. మయో, నువ్వు నాకు ఓకే చేయకపోతే నేను మందాకి చచ్చిపోతా. సీరియస్గా ఇట్లా కూడా చెప్తారు, భయపడుతుంది నిజంగా అనుకుంది. ఇప్పుడు కూడా అట్లా ప్రాంక్ వీడియోలకు ఇట్లా కూడా చెప్తారు. మా నారా కష్టాలు, అయ్యో అవి చెప్పరాదాకా వశం కానీ రకరకాలుగా. ఆ పైత్యం చెప్పరాదిక గట్టున్నాయి ప్రాంక్ వీడియోలు. మరి అవి ఎందుకు పనికొస్తావు ఏమో తెలుస్తలేదు. ప్రాంక్ చేస్తున్న బ్రో, ఫీల్ కాగి ప్రాంక్ చేస్తున్న కెమెరా ఉంది కార్ లో. ఏం కూర చేసిన రాజు నాకు ఇవ్వాలి? చికెన్ బిర్యానీ చేసిన తమ్మి. అబ్బా చికెన్ బిర్యానీ అంటే నాకు ఎంత ఇష్టమే. ఓ ఈ పోరేమో చెప్తుంది, ఏం చెప్తున్నావు బాబా? సిఏ మీద పోస్ట్ చేసిన మొత్తం కామెంట్లు వస్తున్నాయి. అబ్బో సిఏ అంటే ఏంది చెప్పు ఒకసారి. తెలియదు చూసిరా, సిఏ అంటే తెలియదు, ఎన్ఆర్ఎస్ అంటే తెలియదు, ఆ తో తల తెలియదు, తోక తెలియదు, తల తెలియదు, ఏం తెలియదు. సగం సగం మిడిమిడి జ్ఞానంతో పోస్ట్ పెట్టుడు. పోస్ట్ అయితే పెట్టినావు? కాపీ చేసి పేస్ట్ చేసుడు అంతే, అందుకంటే మించి ఎవరికి ఏం తెలియదు. ఈ ఈ సిఏఎన్ఆర్సీ మీద కాదు, ఇక అన్ని హిందూ ధర్మం అని, ఇక క్రిస్టియనిటీ అని, ఇక అయ్యో అన్ని ముచ్చట్ల మీద సగం సగం మిడిమిడి జ్ఞానం అంతా పోస్టులు పెట్టుడు. ఇక ఈ దేశం దేని కూడా అంతే, బుర్ర లేదేం లేదు, మస్తు పెట్టినోతి మొక్కానికి ఏం తెలియదు. అయితే గానీ అక్క, కరోనా గురించి మనం రోజు జోకులు చేసుకున్నాం కానీ అక్క సీరియస్, ఇవాళ ఒక వార్త చూసినాక నాకు మస్తు బాధ అనిపించింది. ఆడ చైనాలో ఒక ఆయన, ఒక ఆయన కొడుకు కొడుకు కాళ్ళు చేయలు లివ్ అన్నాడు, పెరాలసిస్, చీరలే వీల్ చీరలే ఉంటాడు. వాళ్ళ నాయన ఇద్దరే ఉంటారు అన్నట్టు ఇంట్లో, అంతా వాళ్ళ నాయనకు కరోనా వైరస్ వచ్చింది. డాక్టర్ వచ్చి నేను తొలుకొని వేరు, ఆ పొర నాన్న ఇంట్లో మర్చిపోయారు. ఏం చేయాలంటే ఏం తొలకపోయినాక ఆ వైరస్లని, ఆ చెకింగ్ అని, అట అని ఇటని దావకాలు తిప్పి తిప్పి అటే 10 రోజులు దాకా అయింది అట ఆయనకు. ఈ పిల్లాడు ఈయన వీల్ చీరలనే ఉన్నాడు. ఈయనకు చుట్టాలు దోస్తులు ఎవరు పోలేదంట అట ఇక్కడ ఇంట్లోకి. ఫోన్ చేసి అందు ఈ సోషల్ మీడియా అలా ఫేస్బుక్లో పెట్టినట పాపం, అలా ఇల్లు అక్కడ ఏమేమి సోషల్ మీడియా ఉంటుందో అలా పెట్టినట్టు, నా కొడుకుని జర కాపాడురి ఇట్లా కాల్ చేయాలి పని చేయని. కానీ ఈయన పెట్టింది జనాలకు పోయేవరకులా చాలా లేట్గా పోయిందట, ఒక 5-10 రోజులకు పోయిందట. ఈ లోపల వారం రోజులు ఆ పిల్లగానికి తిండి తిప్పలు, ఏటలు ఎవరు అదే, ఏటు నడవరు అదే, వీల్ చైర్లే కదా.
ఆయనతో వారం రోజులు తిండి లేక అట్లనే వీల్ చేరనే చచ్చిపోయినాడు. ఇంత కరోనా వైరస్ నిజంగా మనం జోకులు చేసుకుంటే ఇంకంత దారుణంగా ఉండే పరిస్థితి. రోడ్డు మీద ఇట్లా శవం పడిపోతే కూడా ఎవరు పట్టించుకోవట్లేరట. ఇంత పోయినట్ట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ సరదా ముచ్చట్లు. మరిన్ని సరదా ముచ్చట్లు మళ్ళీ రేపు కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని కొట్టండి.